నమస్కారం. అయోధ్యాపురములో కొలువైన రామునికి భాగ్యనగర నగిశీలు కానుకగా తరలి వెళ్లాయి. దీంతో తెలంగాణ రాష్ట్రానికి రామమందిర నిర్మాణ చరిత్రలో చెరగని స్థానమే దక్కింది. రాబోయే 1000 ఏళ్లపాటు చెక్కు చెదరని రీతిలో తయారైన రామాలయ చరిత్రలో తెలంగాణ సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయోధ్య రాములవారి సేవకి ప్రత్యేకంగా సనాతన రీతిలో సర్వాంగ సుందరంగా తరలివెళ్తున్న ద్వారాలు, పాదుకలు తెలంగాణకి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆ వివరాలని ప్రత్యేకంగా మీకందిస్తోంది దూరదర్శన్ యాదగిరి. అయోధ్య రామునికి కానుకగా భాగ్యనగర నగిశీలు, చెరగని చరిత్రలో తరగని కీర్తి తెలంగాణ సొంతం. పరంపరాగతమైన నాగర శైలిలో అద్భుత కళాకృతులు, శ్రీరాముని పాదసేవ కోసం తరలిన దివ్య పాదుకలు, సీతారాముల కైంకర్యానికి తెలంగాణ కళాకృతులు. రాముని అరణ్యవాసం ముగిసింది. రాముడు సీతా సమేతుడై పట్టాభిషేకాన్ని అందుకుని అయోధ్యలో కొలువయ్యే ఆ శుభ సమయం వచ్చేసింది. జయ జయ రామ, జానకి రామ, అయోధ్య రామ అని జగతి రామనామ జపం చేస్తోంది. రాముని ద్వారం ముందు ఆయన దర్శనం కోసం ఎదురుచూస్తోంది. అటువంటి రాముని ద్వారాలని తయారు చేసిన ఘనతని దక్కించుకుంది హైదరాబాద్లోని అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ ఎక్స్పోర్ట్ కంపెనీ. దశరథ రాముడు, అయోధ్యారాముడు, సీతారాముడు ఇవన్నీ ఆ రామచంద్ర ప్రభువుని కొలుచుకునే వాళ్లకు ఇష్టమైన పేర్లు. ఏ పేరుతో పిలిచినా ఆ సుగుణాభిరాముడు భక్తులకు ఆనందప్రదాయకుడే. ఒక్క రామ అన్న రెండక్షరాల నామం చాలు జన్మ తరించిపోవడానికి. అందున సాకేతరామ అని పిలిస్తే మరింత పరమానందంతో జీవితానికి ఏది సార్థకమో దాన్ని అనుగ్రహిస్తారట ఆ రామచంద్ర ప్రభువు. అయోధ్యకే సాకేతపురము, మోక్షపురము అని పేరు. అటువంటి సాకేతపురములో కొలువైన శ్రీరామచంద్రునికి కట్టుకునే ఆలయానికి ప్రతీదీ ప్రత్యేకమే. పంచభూతాలు ఆ స్వామిసేవకి పవిత్రంగా, ప్రత్యేకంగా తరలుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత కళాత్మకతతో తెలంగాణ నుండి ద్వారాలు, తలుపులు అందిస్తున్నారు. ఒక 4 సంవత్సరాల క్రితం శ్రీరామనవమి రోజుకి ఇప్పుడు కట్టబోయే గుడి ఎలా ఉండబోతుంది అనే మోడల్ ఒకటి తయారు చేయమని అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్ గారు మాకు అప్పచెప్పారు. ఇప్పుడు కట్టే గుడి ఎలా ఉండబోతుందనే నమూనాని మేము పూర్తిగా టేక్ కలపలో తయారు చేసి గుడి లోపల, టెంపరీ గుడి ఉంది అక్కడ, ఆ గుడి లోపల దర్శనానికి వెళ్ళే దారిలో పెట్టాం. వచ్చే భక్తులందరూ కూడా దాన్ని చూస్తున్నారు. గుడి ఎలా రాబోతుందో ఫస్ట్ మోడల్ మేమే పెట్టామన్నమాట. ఆ చేయటంలో కూడా చాలా నైపుణ్యంతో, చాలా ఫైన్ కార్వింగ్ చిన్న చిన్న పీసుల్లో చేసి మోడల్ చేయటం మూలంగా మాకు పేరొచ్చి మమ్మల్ని పిలిచారు. పరంపరాగతమైన నాగర శైలిలో రూపొందుతున్న రామమందిర ద్వారాలకు బిగించే తలుపులను తయారు చేయడానికి పూర్వమే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనురాధ టింబర్ డిపోని కలిసింది. ఆలయ స్థపతులైన సోంపురా కుటుంబీకుల నుండి సైతం అవసరమైన నిర్దేశకాలని అందుకున్నారు ఈ సంస్థ వారు. ఆ సమయంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వీరిని ఒక పూర్తి రామమందిర నమూనాని కలపతో తయారుచేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆ విధంగా మొట్టమొదట అయోధ్య రామాలయ రూపాన్ని కలపతో ఆవిష్కరింపజేశారు అనురాధ టింబర్స్ వారు. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఆ దేవాలయంలో చాలా పెద్ద పెద్ద తలుపులు తయారు చేయించాము.
అట్లాగే చాలా రథాలు ధ్వజస్తంభాలు తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా గుళ్ళకి మేము చేసి ఇవ్వటం అనేది బాగా అనుభవం ఉంది మాకు. ఈ సంవత్సరం జూన్ నుంచి ఈ పని చేస్తున్నామండి. కంటిన్యూగా 24 అవర్స్ పని జరుగుతుంది. సుమారుగా 60 మంది పనిచేస్తున్నారు. కార్పెంటర్లు, కార్వర్లు, పాలిష్ టీము, ఇట్లా రకరకాలు. మళ్ళీ మా కట్టింగు సపరేట్ వర్కర్స్ అందరూ కలిసి పనిచేస్తున్నామండి. పెద్ద టీం ఇది. రాముడు ఈ అవకాశాన్ని వీరికి అనుగ్రహించే ముందు నుండి వీరు రామునిపైన అమితమైన భక్తిని తమ కళాకృతులతో చాటుతూనే ఉన్నారు. వీరి సంస్థని సందర్శించే వారిని ఇక్కడ రూపొందించబడిన 2 కళాకృతులు విశేషంగా ఆకర్షిస్తాయి. వాటిల్లో మొదటిది అనంత శేషశయనుడైన పద్మనాభస్వామి, రెండవది ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రుడు. ఈ రాముని చెక్కాకే రాములోరి తలుపులు రూపొందించే అవకాశం చిక్కిందని, అది ఆ రాములోరి కృపేనని సవినయంగా చెబుతారు అనురాధ టింబర్ డిపో సంచాలకులు చెదలవాడ శరత్బాబు. అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యం ఎన్ని అద్భుతాలు చేసినా సంప్రదాయ భారతీయ కళాచాతుర్యాన్ని అధిగమించలేదు. అందులోనూ రాముని సేవకి సంప్రదాయ సనాతన శైలే అత్యంత విశిష్టమనే పెద్దల మాటని తూచా తప్పకుండా పాటించి ఒక అద్భుత కళా విన్యాసాన్ని ఆవిష్కరించడంలో సఫలీకృతులయ్యారు ఈ సంస్థ వారు. ఈ ద్వారాల డిజైన్లు ఎన్నో సంవత్సరాల పూర్వమే గుడి డిజైన్లతో పాటు ఫైనల్ అయినవి. సోంపుర ఆర్కిటెక్ట్ వారు, వారి టీము ఈ డిజైన్లు మొత్తం మాకు ఇచ్చారు. ఇచ్చాక ఇందులో ప్రాసెస్ ఏంటంటే ప్రతి డిజైన్ కూడా మళ్ళీ మేము దానికి షాప్ డ్రాయింగ్స్ తయారు చేయాలి. షాప్ డ్రాయింగ్ తయారు చేశాక లార్సన్ అండ్ టూబ్రో, టాటా ఇంజనీరింగ్ కన్సల్టెన్సీస్, అయోధ్య ట్రస్ట్, మళ్ళీ ఆర్కిటెక్టు, వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫైనల్ చేశాక ప్రతి డిజైన్ కానీ ప్రతి నమూనా కానీ అందరూ వెరిఫై చేసి పెద్ద పెద్ద మేధావులు, ఎక్స్పర్ట్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ తరోగా చెక్ చేశాక మళ్ళీ మాకు అప్రూవల్ ఇచ్చిందే మేము తయారు చేశాం. అయోధ్య రామమందిర ప్రధాన ద్వారంతో పాటు మొత్తం 118 ద్వారాలకు తలుపులు తయారు చేసింది హైదరాబాద్కు చెందిన అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ. 6-7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని అయోధ్యలోనే ప్రత్యేకంగా ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టింది. భారతీయ సంప్రదాయబద్ధమైన నాగర శైలిలో తామరపూలు, లతలు, ఏనుగులు, నెమళ్ళు, పిట్టలతో కూడిన అద్భుతమైన డిజైన్లతో ఈ తలుపులు రూపొందించారు. సింహాలు దైవత్వానికి, పరమాత్మతత్వానికి ప్రతీకలు. కాగా ఏనుగులు మానవత్వానికి, మానవతత్వానికి ప్రతీకలు. రాముడు పరంధాముడే, మానవుడై వచ్చినవాడు కనుక ఆ రాముని సార్వభౌమత్వాన్ని, మానవత్వాన్ని ప్రతిబింబిస్తూ ఈ 2 చిహ్నాలను శ్రీరాముని ద్వార బంధనాలపైన నిర్మించారు. మేము ఇప్పుడు ఇవన్నీ కూడా అయోధ్యలోనే తయారు చేశాము. గుడికి దగ్గరగా మాకు ఒక ఫెసిలిటీ ఇచ్చారు. అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీలాగా ఏర్పాటు చేశాము. అక్కడి నుంచి గుడి లోపలికి దగ్గరే ఎమ్మటే తీసుకెళ్లి 4-5 సార్లు ఆల్రెడీ మేము బిగించడం జరిగింది. దేశంలోని ఎన్నెన్నో సంస్థలు అయోధ్య ఆలయ తలుపులు చెక్కే అవకాశం కోసం పోటీ పడ్డాయి. కానీ యాదాద్రి ఆలయంలో అనురాధ టింబర్స్ చేసిన పనితనం, కళా వైదుష్యం నచ్చిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిశితమైన పరిశీలన తర్వాత ఆ మహద్భాగ్యాన్ని, మహదవకాశాన్ని తెలంగాణకే కట్టబెట్టారు. యాదగిరి గుట్టలో కొలువైన లక్ష్మీ నారసింహుని కృపే తమకి ఈ అవకాశాన్ని అందించింది అంటారు అనురాధ టింబర్ డిపో డైరెక్టర్ చెదలవాడ శరత్బాబు. ఆ నారసింహుడే రాముని వద్దకు చేర్చాడని ఈ భాగ్యం భగవంతుని అనుగ్రహమే అంటారాయన. తెలంగాణతో పాటు తమిళనాడు, కన్యాకుమారికి చెందిన కళాకృతుల పనివారు ఈ భవ్య నిర్మాణాల పనిలో పాలు పంచుకున్నారు. అందరూ మమ్మల్ని చాలా అదృష్టవంతులు, ఇంత అవకాశం వచ్చిందంటారు. అదృష్టం కరెక్టే, భగవంతుడు ఆశీస్సులు. ఫస్ట్ శ్రీ యాదాద్రి నరసింహస్వామికి మేము ద్వారాలు చేశాము యాదాద్రి గుడిలో.
చాలా బాగా వచ్చాయి. అవి ఆ స్వామివారే మమ్మల్ని అయోధ్య దాకా పంపించారని అనుకుంటున్నాము. ఆ నరసింహస్వామి మమ్మల్ని రాముల వారి దగ్గరికి పంపించారని అనుకుంటున్నాము. అదే మాకు వచ్చే మంచి ఫీలింగ్. 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలతో ఈ తలుపులు తయారు చేశారు. ప్రధాన ద్వారం ఎత్తు 8 అడుగులు, వెడల్పు 12 అడుగులు ఉంటుంది. దీనితో పాటు మరొక 118 ద్వారాలకు కూడా తలుపులు తయారు చేశారు. ఇందులో ముఖ్యంగా 18 ద్వారాలకు బంగారు తాపడం చేశారు. వీటి కోసం మహారాష్ట్రకు చెందిన నాణ్యమైన బల్హర్షా టేకును వాడడం విశేషం. యాదాద్రి దేవాలయానికి శిల్పాచార్యునిగా పనిచేసిన స్థపతి కుమారస్వామి రమేష్ ఈ అద్భుతమైన తలుపుల్ని రూపొందించే పనిని అదే బృందంతో కలిసి చేపట్టారు. శ్రీరామ జన్మభూమి అయోధ్య భవ్య మందిరానికి మేము పూర్తిగా నాణ్యమైన టేక్ వుడ్ వాడామండి. ఈ టేక్ వుడ్ పూర్తిగా మహారాష్ట్రలోంచి బల్హర్షా అడవుల్లోంచి తెప్పించడం జరిగింది. దీనికి సుమారుగా 80 నుంచి 100 సంవత్సరాలు మినిమం వయసు ఉన్న చెట్లలోంచి మనం సెలెక్టెడ్ క్వాలిటీ, హయ్యెస్ట్ క్వాలిటీ వుడ్డు సెలెక్ట్ చేసి దాన్ని వాడటం జరిగింది. తర్వాత ఇందులో మనం చేసే చెక్కుడు పని కానీ, తర్వాత జాయినరీ అంటారు అంటే వుడ్ని కలిపే విధానం కానీ చాలా పురాతనమైన పద్ధతుల్లో వాడాము. ఎటువంటి మేకులు కానీ, స్క్రూలు కానీ, ఇనుము కానీ అందులో వాడలేదు. ఎందుకంటే ఇనుము వయసు తక్కువ, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆ పైన కూడా ఉండాలంటే ఎటువంటి తుప్పు పట్టకుండా మెటీరియల్ వాడాలి. అటువంటివి వాడి ఈ భవ్యమైన ద్వారాలు తయారు చేయించాము. రాములోరి సేవకి తెలంగాణ వారధిగా అనురాధ టింబర్స్ వారు సాటిలేని ఘనతని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా బోయినపల్లిలో ఉన్న అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ ఎక్స్పోర్ట్ కంపెనీ సంస్థను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్ సందర్శించారు. అయోధ్యాపురిలో కొలువైన రాముని కొలువుకి చేరిన తలుపులని రూపొందించి తెలంగాణకి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టిన టింబర్ డిపో సంస్థని స్వయంగా తెలంగాణ గవర్నర్ డాక్టర్ శ్రీమతి తమిళసై సౌందర్యరాజన్ సందర్శించారు. అనంత శేషునిపైన చిత్విలాసముగా పవళించిన అనంత పద్మనాభునికి టెంకాయలు కొట్టారు. రాజస ఠీవితో రణరంగ ధీమునిలా నిలిచిన రాముని చూసి నమస్కరించారు. మా తాతగారి దగ్గర నుంచి మేము ఎన్నో గుళ్ళకి, పార్లమెంటుకి, రాష్ట్రపతి నిలయంకి, ఈ మధ్య మళ్ళీ చాలా చాలా పెద్ద ప్రాజెక్టులకి మేము కల్పించాము. గుడి పనుల్లో మేము వ్యాపారం చేయటం లేదండి, పూర్తి ధార్మిక కార్యక్రమంగానే ట్రీట్ చేస్తున్నాము. ఇదంతా కూడా ఒక ఈ జన్మకి ఇది అదృష్టం కింద భావించి ఈ మాకు ఈ వచ్చిన అవకాశాన్ని చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి అంత భవ్యమైన మందిరానికి, భారతదేశం అంతా ఎదురు చూస్తున్న మందిరం, దాని తలుపులు అంటే అది చాలా ముఖ్యమైన పార్ట్ ఆఫ్ ద టెంపుల్. ఇప్పుడు తలుపు తెరిస్తేనే గుడి ఓపెన్ అవుతుంది, తలుపు మూస్తేనే గుడి సాయంత్రానికి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ డోర్ గుళ్ళో. ఇటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉన్నప్పుడు మేము చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తగా తయారు చేయించి స్వామివారి అనుగ్రహంతో ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. ఇందులో వచ్చిన మాకు పెద్ద ఇబ్బంది ఏంటంటే సమయం లేదు, అతి తక్కువ సమయం. మేము ఎంచుకున్న పద్ధతి చాలా స్లో టెక్నిక్స్, అయినా కూడా మేము మోడర్న్ టెక్నాలజీ కూడా వాడి చేత్తోనే పనిచేసి చాలా తొందరగా చేసే విధంగా మనం ప్లాన్ చేసి చేసి పూర్తి చేసాం. ఆ తర్వాత అయోధ్యలో నిలిపిన తలుపుల డిజైన్లను
వాటి చిత్రాలను ఆల్బంలో చూసి అనురాధ టింబర్స్ పనితనాన్ని అభినందించారు. మేము చేసిన కళని ఈ విధంగా అప్రిషియేట్ చేయటం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా మాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఇంకా శ్రమపడి అయోధ్య రామ మందిరాన్ని పూర్తి చేయడానికి మా వంతు చేయాల్సిన పని మేము ఇంకా డెడికేటెడ్గా చేస్తాం. అయోధ్య రామాలయ తలుపులు మాత్రమే కాదు, శ్రీరాముని భక్తుల తలపుల్లో తన్మయాన్నిచ్చే స్వామి పాదపద్మాలని, పాదుకలని రూపొందించే భాగ్యం తెలంగాణ నేలకి దక్కింది. రాములోరితో ఈ నేలకి, ఈ నేల మీద కొలువైన భద్రాద్రి రామునికి, ఆయన దాసానుదాసుడైన రామదాసుకి ఎంతో అనుబంధం ఉంది. ఆ బంధమే ఈ భాగ్యాన్నిచ్చిందేమో మరి. బాలరాముని ప్రతిష్టాపన, సీతారాముల పట్టాభిషేకాన్ని మించిన పండుగ భారతీయులకి మరొకటేముంటుంది? ఆదర్శ పురుషుడైన ఆ రామపాదమే శరణమని శ్రీరామచంద్రుడికి సుమారు 1.03 కోట్ల రూపాయల విలువైన బంగారం తాపడం చేసిన పాదుకలను నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ కానుకగా అందిస్తోంది. ఈ విధంగా రూపొందించిన ఒక జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకువెళ్లారు. కాగా మరో జతను కూడా రూపొందించినట్టు ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ చల్లా శ్రీనివాస శాస్త్రి తెలిపారు. వెండిపైన బంగారు తాపడంతో 13 కేజీల బరువుతో రూపొందించిన ఈ రెండో జత పాదుకలను పాత బోయిన్పల్లిలోని హస్మత్పేటలో ఉన్న శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ కళాకుటీర్లో తయారుచేశారు. 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు వీటిని ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. మొదటి జత పాదుకలకు శ్రీ శ్రీనివాస శాస్త్రి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అన్ని పుణ్యక్షేత్రాల్లో పూజలు జరిపించారు. 28 అక్టోబర్ కాకినాడలోని వెదురుపాకం నుంచి ఆ పాదుకలతో పాదయాత్రగా బయలుదేరారు. అలా దేశవ్యాప్తంగా భక్తులకు దర్శనార్థంగా ఉంచారు. రామేశ్వరం, శృంగేరి, కంచి, తిరుమల, శ్రీరంగం, సింహాచలం, విజయవాడ సహా అనేక పుణ్యక్షేత్రాలు, మఠాల్లో ఆ పాదుకలు పూజలందుకున్నాయి. రాముడు ఎలాగైతే పాదయాత్రగా అరణ్యవాసం నుంచి తిరిగి అయోధ్యకు బయలుదేరాడో, అదేవిధంగా ఈ పాదుకలను అయోధ్యకు చేర్చడం విశేషం. అంతేకాకుండా రాములవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం అయోధ్యలో రామాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో చక్కని తెలంగాణ వంటలతో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. రోజుకి 10,000 మందికి ఇక్కడ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం తన అదృష్టమంటారాయన. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రుని భక్తి శ్రద్ధలతో తలుచుకుందాం. 100 సంవత్సరములుగా భారతీయులు ఎదురుచూస్తున్న పవిత్ర దివసం మనకి ఆసన్నమయ్యింది. ఎప్పుడెప్పుడు రామచంద్రుడు తన జన్మస్థలమైన అయోధ్యానగరంలో కొలువు తీరుతాడా అని అశేష భక్తులు ఎదురుచూస్తుండగా ఆ కాలం దగ్గరకు వచ్చేసింది. అయోధ్య ద్విషత్ అసాధ్య అన్నాడు వాల్మీకి మహర్షి. అనగా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే 6 శత్రువులు ఉన్నటువంటి వాడు అయోధ్యలో ప్రవేశించలేడు. ప్రవేశించినా అక్కడ సుఖంగా ఉండలేడు. ఒకవేళ అక్కడికి వెళ్ళినా వాడు నరకానికి పోతాడు తప్ప స్వర్గానికి పోడు. కాబట్టి కామక్రోధాదులను జయించిన వాడికి మాత్రమే ప్రవేశం కలిగించే అపూర్వమైనటువంటి నగరం అయోధ్యానగరం. అటువంటి అయోధ్యానగరంలో శుభగడియల్లో రామచంద్ర ప్రభువు సర్వాంగ సుందరమైనటువంటి ఆలయంలో ప్రవేశం పొందుతున్నాడు. ఆయన ప్రతిష్టా కార్యక్రమం కోసం భక్తులందరూ ఎదురు చూస్తున్నాం. మనందరం కూడా రామ రామ రామాందం, రామనామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం, పశ్యతాత మమ గాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతేధున అని విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రహ్లాదుడు అంటాడు. రామ రామాని జపించేవాడికి భయం లేదు, రామనామస్మరణ నిప్పుని కూడా నీరుగా మారుస్తుందన్నాడు ఆయన. అశేష జనమంతా తరలి వెడుతున్నారు.
ఈ సమయంలో మనందరం కూడా ఇంతటి మహత్తర కార్యక్రమానికి మూలకారకులైన మహానుభావులు, మాన్యవర్యులు, విష్ణుస్వరూపులు నరేంద్ర మోడీ గారికి, యోగీంద్రుల వారికి, వీరందరి బృందానికి తప్పనిసరిగా ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పటికే రామచంద్ర ప్రభువుని పూజించిన అక్షతలు, ఆ ఊరేగింపు మన ముందుకు వస్తున్నాయి. విగ్రహాలు సర్వాంగ సుందరమై అక్కడ తీర్చిదిద్దబడి ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నాయి. పల్లకీలు, ఇటుకలు, యంత్రాలు ఒకటేమిటి వీటితో అయోధ్య అంతా చాలా కోలాహలంగా ఉంది. ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు వనవాసం పూర్తి చేసుకుని నందిగ్రామం నుంచి ఏనుగు మీద ఊరేగి వానరోత్తములతో పాటు అయోధ్యలో ప్రవేశించినప్పుడు అపూర్వ రీతిలో ఆయనకి పట్టాభిషేకం చేశారట. మళ్ళీ ఇప్పుడు అదే విధానంతో పట్టాభిషేకం అక్కడ జరుగుతోంది. ఆ రోజున అనేకములైన నదీ నద జలాల నుంచి తీసుకొచ్చారు. నదీ శతానాం పంచానాం జలకుంభేషు చేహరన్ అంటాడు వాల్మీకి మహర్షి పట్టాభిషేక ఘట్టంలో. 500 నదుల నీళ్లు తీసుకొచ్చారట, 4 సముద్రాల నీళ్లు తీసుకొచ్చారట. ఇప్పుడు కూడా అలాగే దాదాపు 1000 కంటే ఎక్కువ నదీ నదాల జలాలు తీసుకొచ్చారని విన్నాం. చాలా సంతోషం కలిగింది. అన్ని సముద్రాల జలాలు కూడా తీసుకొచ్చారు. కాకపోతే అశేషజనం అక్కడికి చేరుతారు కాబట్టి ఆ రోజే ప్రతిష్టా కార్యక్రమంలో మనం ముఖాముఖి పాల్గొలేకపోయినా ప్రసార మాధ్యమం ద్వారా చూసి సంతోషిద్దాం. తర్వాత అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళదాం. ఈలోపు భక్తులందరూ కూడా నిరంతరం ఇళ్లలో వీలున్నంత వరకు రామనామస్మరణ చేయండి. జై శ్రీరామానండి. రామనామస్మరణతో ఇళ్ళన్నీ మారుమోగిపోవాలి. వీలున్నంత వరకు ఆయన ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేద్దాం. రాముడిని పూజించడమే కాదు, రాముడి దగ్గర ఉన్నటువంటి ధర్మాన్ని కూడా స్వీకరించాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని ఈ మాట మారీచుడు అన్నాడు రావణాసుడితో అరణ్యకాండంలో. శత్రువైన మారీచుడు కూడా రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమాన్ని పొగిడాడంటే రాముడు ఎంత గొప్పడో ఆలోచించకండి. శత్రువు చేత కూడా పొగడ్తలు పొందిన మహానుభావుడైన ఇప్పుడు అయోధ్యలో ఆనాటి సూర్యవంశపు రాజుల ప్రతిమలు కనపడుతున్నాయి. సూర్యస్తంభాలు, దీపాలు కనపడుతున్నాయి. సరయూనిదంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి ఉన్నది. నేను స్వయంగా చూశాను ఈ మధ్యన 2-3 సార్లు వెళ్ళాను. మళ్ళీ ఈ మధ్యన వెళ్ళాను. మళ్ళీ మార్చిలో కూడా పెడుతున్నాం. మరొక్కసారి భక్తులందరూ కూడా రామానుగ్రహం పొందుదురుగా కానీ ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఇంతటి మహత్తర కార్యక్రమంలో ఎంతోమంది రామభక్తులు పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున అభినందనలు. పీఠాధిపతులు, మహాత్ములు ఎంతోమంది దీనికోసం తపస్సులు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. మనందరికీ ఇంకొక శుభకరమైన, సంతోషకరమైన వార్త. అత్యంత పవిత్రమైన మన తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మహానుభావుడు ముఖద్వారాలు తయారు చేసి పంపిస్తున్నారు. రామచంద్ర ప్రభువు కోసం కనకరత్న పాదుకలు కూడా తయారు చేసి పంపుతున్నారు. అదందరూ కూడా చూడాలి, ధరించాలి. పురాణాల్లో ఉన్నా లేకపోయినా ఉడుత భక్తి అని ఒక మాట ఉన్నది. రామాయణంలో ఉండదు కానీ అలాగా ఎవరి స్థాయిలో వారంతా ఆయనకి సేవ చేశారు. ఒక మహానుభావుడు ప్రత్యేకంగా రామ పాదుకలు తయారు చేశాడు. మరికొంతమంది అక్షతలు కూడా తయారు చేశారట. దాంతోపాటు ముఖద్వారాన్ని కూడా తయారు చేసి పంపుతున్నారంటే మనందరం చాలా సంతోషపడాలి. ఇది తెలంగాణకు కూడా ఒక గర్వకారణమైన విషయం అవుతుంది. ఇలాగే యావత్ ప్రపంచంలో ఉన్నవారు రామచంద్రుని సేవ చెయ్యండి, తరించండి. రాముల వారి పాదుకల్ని రూపొందించడం అంటే సామాన్యమైన పని కాదు. అవి భగవంతుని పాదుకలు, పరాత్పరుడైన ఆ ఇక్ష్వాకు కుల తిలకుని పాదపద్మాలు. వాటిని తయారు చేసేందుకు నిష్ణాతుడైన, సంప్రదాయం, సనాతన ధర్మం తెలిసిన స్థపతి కావాలి. పాదుకలలు, శంఖుచక్రాలు, సూర్యచంద్రులు, ధనుస్సు, ఏనుగు, ఆవు, పద్మం, అంకుశం, ఇతరత్రా దివ్య శుభ చిహ్నాలు ఉంటాయి. 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల వెడల్పుతో తయారైన పాదుకలు ప్రత్యేక ఆకర్షణతో, ఆధ్యాత్మిక శోభతో అద్భుతంగా ఉన్నాయి. దారులన్నీ అయోధ్యకే దారితీస్తున్న తరుణమిది. జగదభిరాముని ఆశీస్సుల కోసం ఈ జగమంతా 1000 కళ్లతో ఎదురుచూస్తోంది. ఆ రాముని కళ్యాణం లోక కళ్యాణం. సీతారాముల పట్టాభిషేకం జగదానందకారకం. అటువంటి పరాత్పరుడైన రామునికి ఉడతా భక్తిగా, తెలంగాణ వారధిగా అపురూప కానుకలు అందచేయగలగడం, వాటికి సాక్షిగా ఈ తరంలో మనం నిలవడం మనము చేసుకున్న
సుకృతంగా ఆ రాముని చల్లని దీవెనగా భావిస్తూ సెలవు. నమస్కారం.